ఓకే, ఏ స్కూల్ ప్రైమరీలోన పైన రూమ్స్ ఎన్ని రూమ్స్ శాంక్షన్ అయినాయి? పెండింగ్ ఎందుకు పోయినాయి? అంటే టెండర్ ఎన్నిసార్లు నుంచి అవునమ్మా, 38 lakhs ఉన్నాయి కదా మీ దగ్గర, దానికి టెండర్ పెట్టిండ్రా? ఎందుకు కాలి? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు వాట్ ఈస్ ద రీజన్? అంటే ఏమో 30 lakhs ఉన్నటువంటి వాళ్ళకి టెండర్ ఇచ్చినట్టు ఎవరు తీసుకోలేదు. రియల్లీ? అట్లయితే లేదు, మేము 30 crore ఇచ్చినాం, 40 lakhs. అదే టెండర్ కాల్పోతుంది, పోయింది గ్రౌండింగ్ అథారిటీ ఎవరున్నాడు? పంచాయతీ మొత్తం మండలంలో నవీపేట మండలంలో పోదని మన ఊరు మన బడిలో మళ్ళా రీటైండర్ దానికి పెట్టలేదా? ఇప్పుడు 18 lakhs మనకు 3 rooms కవర్ చేయడానికి కావాలి, కంప్లీట్ చేయడానికి. ఈ మన ఊరు మన బడిలో 38 lakhs వచ్చినాయి, ఇది దేని కొరకు పెట్టిండ్రు 38 lakhs? డైనింగ్ హాల్ ఉంది కదా, మిగిలిన 18 lakhs ఇక్కడ ఇచ్చి 20 lakhs డైనింగ్ హాల్ పెడితే అయిపోతారు. ఇక్కడ 18 lakhs అయితే ఆల్రెడీ సెమీ కంప్లీషన్ ఉంది కదా, 18 lakhs పెట్టి కంప్లీట్ చేసుకోవాలా? చేసుకొని 20 lakhs కావాలి. ఇప్పుడు ఒక మాట చెప్పు, 38 lakhs మనం ఇచ్చినాం, ఇప్పుడు దీనికి టెండర్ కాల్ చేసినాం, ఎన్నిసార్లు చేసినాం? థర్డ్ టైం చేసినాం, రాలే. దానికి ఏమైంది, ఎందుకు రాలే? వాట్ ఈస్ ద రీజన్? దాన్ని ఎస్టిమేట్స్ కరెక్ట్ లేవా? మళ్ళీ ఎందుకు వస్తలేవు? పైసలు మిగులుతున్నాయనే కాంట్రాక్టర్ రాడా? ఎక్కడైనా పైసలు మిగులుతున్నాయంటే కాంట్రాక్టర్ వస్తాడు, ఒక దో పైసే మిగులుతున్నాయి పని చేసినట్టు వస్తాడు. మళ్ళీ దాన్ని సెపరేట్ చేసి రీటెండర్ కాల్ చేయండి. అక్కడికి పేమెంట్ నోట్ చేసుకుని చెప్తా, ఏం పెట్టినావు నువ్వు 38 lakhs చెప్పున్నావు? 38 lakhs ఏం పెట్టినావు? డైనింగ్ హాల్ ఎంతది? 8 lakhs 30 ఎయిటీనా? ఏం చేసి ఎంత పెట్టినావు డైనింగ్ హాల్? ఆన్ హ్యాండ్ ఉండాలి కదయ్యా నీకు, ఎన్ని పనులు ఉన్నాయా నీకు? నా అక్కడ ఇప్పుడు ఏంది డైనింగ్ హాల్ ఏంది, ఎంతకు పెట్టినావు చెప్పు? 18 lakhs. మళ్ళీ 13 అంటున్నావు? అవు చేంజ్ చేసి 18కి పెట్టినావు కదా, మిగతా 20 lakhs దేని కొరకు పెట్టినావు? ఏం దగ్గర పెట్టినావు? ఏమేమి ఉన్నాయి మేజర్మెంట్? దాంట్లో 3 rooms కవర్ అవుతున్నాయా? పెండింగ్ వర్క్స్ పక్క షూర్. దానికి 18 lakhs కావాలంట, కవర్ అవుతున్నాయి కదా? అయితే నాకు నామినేషన్ మీద ఇచ్చేసి టెండర్ దానితో పోయి ఒక రేట్స్ కరెక్ట్ పెట్టట్లేదు సార్. ఏమో ఏమున్నది పోయి నేను ఎందుకు అన్నమాట, ఒక డైనింగ్ హాల్ చేయాలి ఒకటి, సరేనా? దానికి 18 lakhs ఉన్నాయి, సరిపోతుంది అన్నమాట. ఇది ఇప్పుడు నువ్వు నువ్వే చేసిన వర్క్స్ ఉన్నావు కదా, ఉన్నాయి కదా,
దాంట్లో బ్యాలెన్స్ వరకులో ఇంకా 20 లక్షలు ఉన్నాయి. బ్యాలెన్స్ చేసే ప్రాజెక్ట్ ఏమో నువ్వే చెప్తున్నావు, ఏదైతే నువ్వే చెప్తున్నావు రేటింగ్ కావాలా? అది పాతవి సార్, పాత రేట్లు ఉన్నాను, విద్యుత్ ఉన్నాను. డిపార్ట్మెంట్ పరంగా చెప్పారు అయితే ఇప్పటి వరకు ఫస్ట్ కాలనీ మనకు టెండర్ నెగోషియేట్ ఎట్లా పెట్టాలి అని చెప్పండి. దాంట్లో చేంజెస్ చేసి మీ ఈ గారికి పంపండి, ఎస్సీ గారికి ఈ గారికి నేను మాట్లాడతాను. దాంట్లో అమెండ్మెంట్ చేసి మన రీసెంట్గా ఒకసారి కాల్ చేయండి, చేసి ఒక 2%, 3% ఎక్సెస్ వేసి చేసి ఇప్పుడు చేస్తారు. టైం లైన్ చెప్పి దాన్ని ఎస్టిమేట్ లేకుండా చేంజెస్ చేసి ఈ 3 రూమ్లు ఒక డైనింగ్ హాల్ 38 లాక్స్ అది ఎట్లా కంప్లీట్ అయ్యింది అది చూసి కొత్త ఎస్టిమేట్ పెట్టేసి ఇచ్చేసి మేడం. 3 రూమ్లు ఒక డైనింగ్ హాల్ ఈ 2 చేసి పెట్టి అయిపోతాయి కదా. నువ్వు దాంట్లో చేంజెస్ చేసి ఇది పెట్టేసి అదే ఇమ్మని చెప్పు. మీ సర్పంచ్ ఎక్కడ ఉన్నాడు? ఆయన అయ్యాడా? ఏపీ కన్సర్న్ ఇమ్మని చెప్పు. లక్ష్మణ్ ఇమ్మని చెప్పు కదా కన్సర్న్ ఏమైంది? ఇచ్చేస్తారా? మీరు కట్టుకున్న జీపీ నుంచి కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. బాత్రూమ్లు అయితే కట్టాలా కదా? మీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ లేడీస్ పిల్లలు ఉన్నారు, మీ ఊరు బిడ్డలే ఉన్నారు అంతా కూడా. ముందు కట్టి పోయి బాత్రూమ్ కట్టి కనపడ్డాడు ఏమన్నారు రాజా? అరే మీరు ఏందన్నా, మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకోండి. కొత్త పిల్లగాళ్ళకి ఏం తెలియదు డిప్యూ గారు చేపిస్తా వస్తాడు, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు వాళ్ళు కొత్త పిల్లగాళ్ళు. పని చేయండి. వస్తున్నారు లేరు చేస్తలేరు మాట్లాడుతున్నారు పడుకున్నారంటే అయితే డిప్యూ గారు దానికి పరిష్కారం ఏంది? ఎక్సెస్ ఇస్తారంటే అలా మీరు కన్విన్స్ చేయండి. మళ్ళీ 5% ఎక్సెస్ అంటే వేసుకొని చేసుకుంటే కదా పోయి ఒకసారి ఎస్టిమేట్ చూడు కదా. 3 క్లాసులు ఒక రూమ్ ఎక్స్ట్రా సొంత ఇప్పుడు అంటే మనం కట్టేసి వచ్చేసి మన ఇక్కడ ప్రాబ్లం ఫ్యాక్చర్ అయింది. ఒకసారి డిప్యూతో కూర్చో కదా నువ్వు ప్రతిదాన్ని డిప్యూ గారు. అరే ఎంపీ గారు ఇక్కడ మాట్లాడేది లేదు, మీరు కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి ఇమీడియట్ గ్రౌండ్ చెప్పేయండి. ఎందుకంటే నేను ఫిబ్రవరిలో శివరాత్రి ఉన్నది, నేను శివాలయంలో కొన్న అమౌంట్ ఇస్తున్నా, నేను ఇక్కడ వస్తున్నా. అక్కడ మా రోడ్ కూడా అయిపోతుంది, రోడ్ ఇనాగరేషన్ చేస్తాను, అప్పుడు వాళ్ళకు వీళ్ళతో రూమ్స్ కంప్లీట్ చేయించుకోండి. 3 మంత్స్ ఉన్నాయి మేము ఎట్టే నీ కాస్ట్ ఇది అర్థమండి. మీరు ఎక్కడ సెట్ చేయాలా ఏం చేయాలో అలా కన్విన్స్ చేసుకోండి. సరే ఇంకేమున్నాయి మేడం? ఏమైనా ప్రాబ్లం? 1-2 బాత్రూమ్లు, 3 సెమీ రూమ్స్ కంప్లీట్ అయిన 3 రూమ్లు, 1 డైనింగ్ హాల్. అర్థమైపోయిందా నీకు? 3 రూమ్స్, 2 బాత్రూమ్లు, 1 డైనింగ్ హాల్ చేయకపోతే నీకు తాళం వేసి ఇండే పని చేపిస్తా చెప్తున్నా నీకు. రాసుకోండి, సీరియస్గా చెప్తున్నా. ఎంపీఓ గారు మీరు కూడా ఫాలో అప్ చేయాలి కదా, అటువంటి పని ఫాలో అప్ చేసుకొని పని చేసుకోవాలా.